నమస్కారం, డెన్నిస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాల్సిందే. అధికారులు బాధ్యతగా దిగువ చెరువులు నింపాలి. అధికారుల సమీక్షా సమావేశంలో పేర్కొన్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రాష్ట్ర స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల ప్రారంభం. ఆకట్టుకున్న భీమవరం విద్యార్థుల రోప్ స్కిప్పింగ్ పాల్గొన్న ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, డిప్యూటీ డిఓ ఉషారాణి. తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠిత చర్యలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా గెలుపు కోసం కృషి పేర్కొన్న తెలుగుదేశం నేత మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందిస్తాం పేర్కొన్న కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి. రిటైర్డ్ పీడీ కోటేశ్వరమ్మను సన్మానించిన పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు వివరాలు. కావలి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చి పంటలు పండించాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అధికారులను కోరారు. బుధవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం సబ్ కలెక్టర్ శ్రీధర్ దర్శన ఇరిగేషన్ సోమశిల రెవెన్యూ పోలీసు అధికారులు రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాము పడుతున్న కష్టానికి అధికారులు కూడా చేతినిచ్చి దిగువ ప్రాంత చెరువులు నింపాలని కోరారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి కూడా తమ ముందు సహకారం అందిస్తున్నారన్నారు. సంఘం దగ్గర డైరెక్ట్గా కావలి కాలువకు అనుసంధానంగా కాలువ నిర్మించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని వివరించారు. రైతులు నార్మల్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఈ రాముడు, డీఎస్పీ ప్రసాద్, వైసీపీ నేత సుకుమార్ రెడ్డి, తాళూరు ప్రసాద్ నాయుడు, పోలీసులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అనాథరైజ్డ్ ఓపెనింగ్స్ కొన్ని అవుతున్నాయి. సో అది ఖచ్చితంగా ఏదైతే కానిస్టేబుల్స్ ఇచ్చామో వాళ్ళు ఖచ్చితంగా ఫీల్డ్ మీద ఉన్నారు. ఈవెన్ మున్సిపాలిటీ వర్కర్స్ కూడా కంటిన్యూస్ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అండి ఎవ్రీబడీ హార్డ్ వర్క్ దాదాపు చివరిదాకా నేను తీసుకెళ్ళాను. కాకపోతే ఇంకొంచెం కోఆర్డినేషన్ పెట్టుకుంటే మిస్సింగ్ అనే వీడియో తెలిసిపోతుంది. మొన్న ఉదయగిరి ఎమ్మెల్యే గారు మరియు కావాలి ఎమ్మెల్యే గారు ఇద్దరు కూడా ఒప్పుకున్నది ఏంటంటే ఒక 5 రోజుల పాటు మనం ఇంకా ముందు కూడా ఒక సమావేశం పెట్టుకున్నాం. మనకి సోమశివకి ఒక 25 టీఎంసీ నీళ్లు కానగానే మనం ఒక టీఎంసీ నీళ్ళన మన చెరువుకి దిగున ఉన్న చెరువుకి పెట్టుకుంటే తాగునీటికి అదేవిధంగా ముందు ముందు 4 పుస్తకునే దానికి అవకాశం ఉంటుంది అని మనం ఆనాడు అనుకుని దానికి రైతులంతా కూడా సహకరించారు. ఎందుకంటే ఎక్కడ కూడా మనకు నీరు వస్తుంటే నాడు పోయటము కానీ ఆ నీటిని వేస్ట్ చేయడం కానీ ఎక్కడ చేయాలి. ప్రతి ఒక్కరు సహకరించారు అన్ని మండలాలు కూడా. కొంతవరకు చెరువులకి మనం నీరు వదులుకోవడం కూడా జరిగింది. కానీ కొన్ని చెరువులకి ఇంకా నీరు పంపలేని పరిస్థితిలో మనం ఉన్నాం. వాటిని ఏ విధంగా చేస్తే మనం ఆ చెరువులు కూడా కొంత భాగం నింపుకునేదానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ లోపం జరుగుతుంది, ఇంజనీరింగ్ విభాగంలో లోపం జరుగుతుందా, లేదా రైతులు సహకరించడం లేదా, ఎందుకు ఏ విధంగా అయింది అనేది ఈరోజు ఒక సమగ్రంగా విచారణ జరుపుతామని ఈరోజు నేను మన సబ్ గారికి తెలియజేయటం, ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగిందని కూడా మేము తెలియజేస్తాం. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో జగదీశ మండలానికి వస్తే ఉత్తర కాలువ ద్వారా శ్రీకాకుళం కానించి మనకి కొన్ని 5 పంచాయతీలకి సంబంధించిన చెరువులకి నీరు చెప్పించాల్సిన అవసరం ఉంది. వాటిలో కొన్ని రోజులు మాత్రం మనకి నీరు ఇచ్చింది, తర్వాత అక్కడ ఆగిపోవడం జరిగింది. ఎస్సీ కలెక్టర్ మాత్రం ఇబ్బంది ఏమీ పెట్టుకోవచ్చు అని చెప్తాను. కానీ అధికారులు అక్కడ ఎందుకు వైపు చెందారు అనేది నేను అడుగుతా ఉన్నాను. ఆ కాలువ ఎవరు చూస్తున్నారు, ఎందుకు రావడం లేదు, అవన్నీ కూడా నాకు ఇప్పుడు తెలియజేయాల్సిన అవసరం ఉంది. మండలాలు ఇబ్బంది ఏమి లేదు, ఎందుకంటే వాహనం పడుతుంది కాబట్టి 4 రోజులు కొట్టే 23వ తారీఖు ఐఏపీ మీటింగ్ ఇక్కడ ఫిక్స్ చేశారు. నీళ్ళు ఇక్కడ ఆశ్రయం లేదు, కంటిన్యూ పడతామంటారు. ఇంకా మనకి 23వ తారీఖు ఉంది కాబట్టి తొందరగా ఇంకా 4 వేసుకునే దానికి కూడా ఇబ్బంది ఏం లేదు. వాన పడి కై నీళ్ళు నిలిచిపోయాడు కాబట్టి ఇంత తరగతి కూడా మంచి వాన పడింది, పెట్రోల్ మంచి వాన ఉంది, ఈరోజు కావాలి కూడా బాగుపడింది కాబట్టి దాంతో 4 వేసుకుంటే మనకి ఇబ్బంది ఏమవుతుంది కూడా తెలియజేస్తాం. మనందరం కలిస్తే పని నడుస్తుంది. నీళ్లు రేపెట్టైనా కావాలి కావాలి 500 వచ్చినా దళ దగ్గర నీళ్లు పారుతాయి, పంటలు పడతాయి. వాళ్ళు ఫ్రంట్ ఫేస్లో ఉన్నారు,
కిందకు మనకి నీళ్లు పోవాలంటే ఆ నాలుగు చెరువులు నీళ్లు పోవాలంటే మినిమం ఇంక 8 రోజులు కష్టపడితే కానీ నీళ్లు పోవు. అదే 8 రోజులు నా దీంట్లో ఇంకోటి సార్, కావలి చెరువుల నుంచి మనం ఏంటంటే ఆ కలుసు దగ్గర కొద్దిగా ఆ రోజు ఈ గారు ఉంటుందని కొద్దిగా ఒక 2 అడుగులు కట్ చేసి ఇచ్చేస్తే కొండమ్మ ఇచ్చేస్తే చెన్నపాలు కొత్త అనుకున్నాను సార్. ఇది కొద్దిగా రైతుల అధ్యక్షత ఆగి ఉంది సార్ ఆ పని. ఇక ఎక్కడ సోర్స్ లేదు మనం నీళ్లు చేయడానికి. ఎటువంటి చర్యలు తీసుకోవాలి? దగదర్తిలో ఉత్తర కాలంలో కూడా కొన్ని సమస్యగా ఉంది, అక్కడ 3 చెరువులు, వాటికి సంబంధించి కూడా కోఆర్డినేషన్ కోసం మనం ఇప్పుడు పిలవడం జరిగింది. సో మీరంతా కూడా మేము ఇన్పుట్స్ ఇస్తే దాని ప్రకారం నిర్ణయాలు తీసుకొని ఆయా చెరువుల్ని మనం నింపి కార్యక్రమం పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఇంత వర్షం నేను నీళ్ళు ఉన్నప్పటికీ కూడా మనం ఇంత కష్టపడి నీళ్ళు తీసుకొచ్చినప్పుడు కూడా ఫెయిల్యూర్ అవుతాం. కాబట్టి ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం. విద్యాశాఖ ఆధ్వర్యంలో రూప్ సుప్రీం కోర్టులో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ని ప్రారంభించారు. ఎస్జీఎఫ్ అండర్-19 రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో ఆకట్టుకున్నాయి. భీమవరం చెందిన విద్యార్థులు స్కిప్పింగ్, రూప్ సుప్రీం పోటీలు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో రూప్ సుప్రీం పోటీలు కావలిలో నిర్వహించడం హర్షణీయమన్నారు. ఈ పోటీలు అన్ని పాఠశాలల్లో అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఓ ఉషారాణి సుబ్బారావు, నరసింహమూర్తి, మునీర్, చిరంజీవి, వేణుగోపాల్ రెడ్డి, ఎంఈఓలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. మేము కూడా జీవితంలో ముందుకు పోయడానికి మంచి అవకాశాలు ఉంటాయని కూడా తెలియపడుతున్నాం. ఇవన్నీ యాక్చువల్గా నాకు 10 గంటలకి ఈ ప్రోగ్రామ్ అని చెప్పడం జరిగింది. సంబంధించి అధికారులు అందరినీ నమ్మడం, సబ్స్ట్రాక్టర్ నమ్మడం, ఆ మీటింగ్ మీకు 10 గంటల మున్సిపాలిటీ 11 గంటల చెప్పడానికి 11 గంటలకి మేము మీటింగ్ ఆరంభిస్తున్నాం. మన సబ్స్ట్రాక్ట్ ఆఫీసు దానికి పోవలసిన అందువలన నేను తొందరగా మాట్లాడుకోవటం అన్నాను. ఎలాగంటే మనందరూ ఎంకరేజ్ చేసి ఈ క్రీడని రాష్ట్రమంతరంగా రాష్ట్రంగా దేశాంతరంగా బాగా రాష్ట్ర స్కూల్స్లో మేము ఉన్న ప్రజలని బయట తేడా తప్పకుండా మా సపోర్ట్ ఎప్పుడు కూడా మీకు ఉంటుంది. ఈ క్రీడని ఏదైనా మనుషులు రాబోయే ముఖ్యమంత్రి గారు మన స్థిరంగా కండక్ట్ చేసే ఏదైనా ఫంక్షన్లో మీరు నన్ను కాంటాక్ట్ అండి. దాన్ని అక్కడ ముందు దాన్ని ప్రదర్శించడానికి ఒక అనుమతించి వాళ్ళకు తప్పకుండా నేను కూడా అన్నింటిలో ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఏదైనా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2 రోజుల జిల్లా పర్యటన కార్యకర్తల్లో మనోధైర్యాన్ని నింపిందని కావలి తెలుగుదేశం నాయకుడు మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం తెలుగుదేశం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కావలి నేతృత్వంలో అందరం కలుపుకొని ముందుకు సాగుతామని, త్వరలో జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వారి అభిమానాన్ని పొందాలే కానీ కేసులతో భయపడలేరన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నేతలు రాజకుమార్ చౌదరి, ఆత్మకూరు బ్రహ్మయ్య, మన్నవరావు చంద్ర, పోతుకంటి అలేక, తటవర్తి వాసు, మల్లికార్జున రెడ్డి, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన పార్టీ శ్రేణులతో కానీ, పార్టీ నాయకులతో కానీ విస్తృతంగా చర్చించి తన యొక్క ఆలోచనని
పార్టీ నాయకులు చేయాల్సిన విధానాన్ని రేపు జరగబోయే కార్యక్రమాలు జరుగుతున్న కార్యక్రమాలు అవన్నీ విశ్లేషించి తెలిసి చెప్పడం జరిగింది. ఓవరాల్ యొక్క 2 డేస్ పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ కోఆపరేట్ చేసి ప్రోగ్రామ్స్ పుష్పం చేసిన దానికి వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాం. అలాగనే చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన కూడా చెప్పిపోవడం జరిగింది. ఇలాగనే పీరియాడిక్ మీద నేను అప్పుడప్పుడు వచ్చి మీతో ఎక్కువ ఇంట్రాక్షన్ పెట్టుకుంటానని చెప్పడం జరిగింది. ఇంతకుముందు నేను సమయభావం వల్ల నేను ఎక్కువ పార్టీ శ్రేణులతో స్పెండ్ చేయలేకపోయినా ఇక మీద దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ఎక్కువ పార్టీ క్యాడర్తో మమేకం అవుతానని చెప్పడం జరిగింది. చాలా మంచి సైన్ అని అందరం భావిస్తున్నాం. ఓవరాల్ తెలుగుదేశం పార్టీకి ఈ జిల్లాలో గుడ్ సైన్, గుడ్ సిమ్టమ్. అందువల్ల రేపు లోకల్ బాడీస్లో కానీ ఇతర అన్ని ఫంక్షన్స్లో అందరం కలిసికట్టుగా పనిచేసి కొత్త కాన్సెప్ట్ ప్రకారం స్థానిక నాయకుల యొక్క అభిప్రాయాల మేరకు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తూ వారిలో పటిష్టమైన నాయకత్వాన్ని బలపరుస్తూ వాళ్ళలో ఎవరు అర్హత ఉంది, ఎవరికి ప్రజాదరణ ఉంది, ఎవరికి అన్ని విధాల అర్హులు అనుకుంటారో వాళ్ళకే అవకాశాలు కల్పించాలనే ఉద్దేశం నిన్న పార్టీ అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది. అదే రకంగా ఈ పార్టీ బలోపేతం చేసేదానికి అన్ని విధాలకు వ్యవహారం కలిసికట్టుగా పనిచేస్తాం. రాయలసీమ కాదు, తీస్తే భయపడే లేరు. ఇప్పుడు దాకా మేమే గమ్ముకున్నామని ఆలోచించి పరిగెత్తుంది. మేము కూడా వస్తే పరిస్థితి ఎట్టుంటుంది? మేము దాని గురించి పాము జీవితంగా పోతున్నా, శాంతియుతంగానే ఉంటాం. ప్రజాస్వామ్యంలో విలువలు తెలుసు. ప్రజాస్వామ్యంలో పాలకవర్గంలో ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఎక్కువ సంవత్సరాలు మాకు చాలా అనుకుంటుంది. ప్రతిపక్షంలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ విధానాలు కానీ తెలుసు కాబట్టి వాళ్ళని అడిగి మా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి మాత్రం చూస్తాం. ప్రజాస్వామ్యంలో ఏంటంటే రాజకీయ నాయకులకి ఒక పాత్ర అయితే అధికార యంత్రాంగానికి ఒక పాత్ర. ఒకరు గెలుస్తుంటారు, ఒకరు ఓడిపోతుంటారు. ఎప్పుడైనా ఆ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సింది అధికార యంత్రాంగం. రాజకీయాల్లో ఒకరు ఓడిపోయిన తర్వాత వాడి తరఫున అన్యాయం జరగకుండా ప్రజల యొక్క ఆ మనోభావాలు దెబ్బతినకుండా అందరికీ న్యాయం చేసే బాధ్యత అధికార యంత్రాంగం. అధికారులు ఉద్యోగంలో చేరిన తర్వాత 30-35 సంవత్సరాలు ఉద్యోగం అధికారంలో ఉంటారు. రాజకీయ నాయకుడు 5 సంవత్సరాలు ఉంటాడు, ఒక్కోడు 1.5 సంవత్సరం కూడా ఉంటాడు. ఎప్పుడు ఎన్నికలు వస్తుందో ఎప్పుడు పోతామో తెలియదు. కానీ వాడు ఉద్యోగం వచ్చిన తర్వాత వాడు సరైన రీతిలో పనిచేస్తే 30-35 సంవత్సరాలు పనిచేస్తాడు. సంవత్సరాలు పోయే కొద్ది అతను ఎదిగేదే కానీ తగ్గేదే ఉండదు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందిస్తామని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే నివాసంలో ఆయన మాట్లాడుతూ 34 మందికి 23 లక్షల రూపాయల పైగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను అతి త్వరగా అందించడం జరిగిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో తాము ఇచ్చిన వాటికి అసలు పట్టించుకోవలేదని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదలను ఆదుకోవాలని తమ ఎమ్మెల్యేలతో చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కేవీ నారాయణ రాఘవులు, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ముగిలి సుబ్బారావు, జంపాని వేమయ్య అనారోగ్య బారిన పడినటువంటి
బాధితులందరూ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టుకున్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా మొత్తంలో గౌరవ శాసనసభ్యులు మన ప్రీతమ్మ నాయకులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అన్నగారి పుణ్యాన ఈరోజు ఎంతోమంది వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకున్నటువంటి వాళ్ళందరూ మన కావో నియోజకవర్గంలో ఎవరైతే అనారోగ్య బాధన పడి హాస్పిటల్లో వైద్యం చేయించుకొని రీఎంబర్స్మెంట్ కోసం సిఆర్ఎంఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక 33 మందికి ఈరోజు చెక్కు ఇవ్వడం జరిగింది. మొత్తం అమౌంట్ కూడా 33 మందికి కలిపి దాదాపు 23 లక్షల చెల్లగా ఈరోజు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఎవరైనా సరే నియోజకవర్గ ప్రజలన్నప్పుడు పార్టీకి అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే పాపం ఈ ఆరోగ్యం ఇబ్బందిగా ఉండి పేదవాళ్ళండి డబ్బుకు పెట్టుకోగానే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే వచ్చి అప్లై చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా ఇప్పించే బాధ్యత ఈరోజు ఒక ఎమ్మెల్యేగా కావాలి నియోజకవర్గ ప్రజలకి ఎమ్మెల్యేగా నేను తప్పకుండా చేస్తాను. పార్టీలకు సంబంధం లేదు, ప్రతి ఒక్క పేదవానికి కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వాలన్నది జగనన్న ఆశయం. అందుకే ఇంత ముందుగా కాకుండా టీడీపీ గవర్నమెంట్లో మా పార్టీకి సంబంధించిన ఎంతోమంది పాపం అప్లై చేసుకుంటే ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా మోగన పడేసిన వైనం మనం చూసాం. కొన్ని 100 అప్లికేషన్స్ మేము పెడితే ఇవ్వకుండా వాటిని అన్నింటిని కూడా పక్కన పెట్టేసిన పరిస్థితి చూసాం. కానీ ఈనాడు మాకు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మీరు ఆరోగ్యం కోసం వచ్చిన ఎవరిని కూడా పార్టీ పరంగా చూడద్దు, ప్రతి ఒక్కరికి కూడా మనం సాయం చేయగా తప్పకుండా ఎవరు వచ్చినా కూడా ఆరోగ్యం కోసం వస్తే తప్పకుండా వాళ్ళందరికీ కూడా పంపించండి నాకు అని ఈరోజు మా అందరికీ పర్సనల్గా మీటింగ్లో చెప్పడం జరిగింది. మేము కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే తప్పకుండా మీరు అప్లికేషన్ తీసుకోండి, స్వయంగా దగ్గరుండి మేము వాటిని పంపించి వాడిని శాంక్షన్ చేయించి తీసుకొచ్చి మీ చేతిలో పెట్టే బాధ్యత తప్పకుండా కావాలి నియోజకవర్గంగా ఎమ్మెల్యేగా నేను తీసుకుంటాను. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మీకు అందజేస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నా కళ్ళతోటి చూశాను. మనకి ఒక ఎమ్మెల్యే, ఒక ఎస్సీ ఎమ్మెల్యే, అందరికీ చాలామంది చూసుంటారు, బద్రీ ఎమ్మెల్యే యోగ కాదు లేడీ, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్కి వచ్చారు కలిసేదానికి. ఆమె ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఉండి వేరే పార్టీకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయినప్పుడు ఎవరు ఉండి సార్ వాళ్ళు మిమ్మల్ని కావాలని వచ్చారు అంటే మనకు ఎందుకబ్బా వాళ్ళు మన పార్టీ నుంచి వెళ్ళిపోయినా కానీ మనం ఎందుకు కలిసేదాన్ని. ఆ తర్వాత సార్ మన పార్టీకి చేరేదానికి కాదు సార్, ఆమెకు ఆరోగ్యం మీద ప్రాబ్లం ఉందట, వాళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇది ఆపరేషన్ చేసుకుంటారని చెప్పలేదు. ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా అమ్మని చెప్పండి అని చెప్పి ఏంది ప్రాబ్లం అని అడగటం, ఈ విధంగా నాకు పలానా ప్రాబ్లం ఉంది, నేను ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నాను, నాకు ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకోవాలి, దానికి ఎంత ఖర్చు అవుతుందని చెప్తే ఇమీడియట్గా అమౌంట్ శాంక్షన్ చేయండి అని చెప్పిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అది నాయకత్వం. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావలి నియోజకవర్గం నుంచి గత 5 సంవత్సరాలుగా కొన్ని 100 అప్లికేషన్స్ మేము పెడితే వాటి అన్నింటినీ కూడా తిరస్కరించి ఈరోజు ఎంతోమందికి అన్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున ఆస్ట్రేలియాలో వరల్డ్ మాస్టర్ అథ్లెటిక్ పోటీల్లో పాటు ఇతర దేశాల్లో అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన కావల్ రిటైర్డ్ పీటీ కోటేశ్వరమ్మను కావల్ ఫెడరేషన్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. కోటేశ్వరమ్మను సన్మానించిన వారిలో శారద, మాలాద్రి, కాదరభాష, రోసియ తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారములు. ఈరోజు కావలిలో వై కోటేశ్వరమ్మ గారు గతంలో జేబీ కాలేజీలో పీడీగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. వారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అథ్లెటిక్స్లో మాస్టర్ అథ్లెటిక్స్లో పాల్గొని విజయం సాధించి 11 మెడల్స్ వరకు ఇప్పుడు సాధించారు. మన కావలికే గర్వకారణం. కావలే కాదు, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం, ప్రపంచవ్యాప్తం కూడా మనమందరం కూడా గర్వించాల్సిన విషయం. మరి ఇచ్చట పుట్టిన చింత చిగురి కూడా చావి అన్నట్టుగా మన కోటేశ్వరమ్మ గారు కావులు పుట్టి, కావులు విద్యాభ్యాసం చేసి, కావులు ఉద్యోగం చేసి, కావులునే ఉద్యోగ విరమణ చేసి మరి ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు ప్రఖ్యాతి చేసినటువంటి గొప్ప వ్యక్తి, మనం అందరూ కూడా గర్వించాల్సిన వ్యక్తిగా మేము భావిస్తున్నాం. ఈరోజు మా పెన్షన్స్ అందరం కూడా ఎంతో గౌరవిస్తున్నాం. మా పెన్షన్స్ సభ్యులుగా ఉన్నటువంటి మన కోటేశ్వరమ్మ గారు మరి ఈరోజు ఎంతో ఉత్సాహంగా వయసు 60 పైబడిన 70 వయసు ఉన్నా కూడా 70 దాటినా కూడా మరి ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఆనందభరితంగా ఆనంద ఉత్సాహంగా ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటూ విజయం సాధిస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి, గొప్ప వ్యక్తిగా మేము భావిస్తున్నాం. మరి అటువంటి వ్యక్తిని మనం ఈరోజు సమాప్తం. నమస్కారం.